కరోనా వైరస్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండి తమను తాము కాపాడుకోవాలని నెల్లూరు జిల్లా వెంజమూరు డాక్టర్ హరికృష్ణ తెలిపారు. వెంజమూరు మండలంలో కరోనా వ్యాధి ఉధృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో మండల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉంటూ కరోనా నియంత్రణలో భాగస్వాములు కావాలన్నారు. వెంజమూరు మండలంలో సుమారు 40 కేసులు పైగానే నమోదయ్యాయని అన్నారు. గత 2 రోజులుగా 9 కేసులు నమోదయ్యాయని వారు ప్రైమరీ మరియు సెకండరీ కలిసిన వారిని 300 మందిని గుర్తించడం జరిగిందన్నారు. వారందరికీ కూడా కరోనా నిర్ధారణ పరీక్షలను చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాజిటివ్ నమోదైన వారు కూడా వస్తువులు ఉన్నవారికి హోమ్ ఐసోలేషన్లో ఉంచడం జరుగుతుందన్నారు. కనుక మండల ప్రజలు అత్యవసర పరిస్థితులైతే తప్ప మాస్కు ధరించి బయటకు రావాలన్నారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ హరికృష్ణ, మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. మింజిమూరు మండలం PSC Chakal Konda. మనకి మింజిమూరు మండలం పరిధిలో ఈ రోజు వరకు 40 పాజిటివ్ కేసెస్ నమోదు అవ్వడం జరిగింది. వీళ్ళకి సంబంధించినటువంటి 300 చిల్లర మంది కాంట్రాక్ట్స్ని ట్రేస్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా పరీక్షలు చేయడం జరిగింది. అయితే కొంతమంది మన గవర్నమెంట్ వారి ఆ సూచనల ప్రకారం హోమ్ ఐసోలేషన్లో కూడా ఉంచడానికి కోవిడ్ కేర్ సెంటర్ డాక్టర్స్ అందరూ కూడా పరీక్షలు చేసి పంపించడం జరిగింది. అయితే రాబోయే కాలంలో ఇంకా కేసులు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా దయచేసి ఎవరు కూడా బయటికి రాకుండా నిత్యావసర సరుకులకి నిత్యావసరమైనటువంటి పనులకు మాత్రమే బయటికి రావాల్సింది అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే ఈ టెస్టింగ్ ప్రక్రియను కూడా రోజు రోజుకి మనం పెంచుకుంటా ఉన్నాం కాబట్టి దయచేసి ఎవరు కూడా గుమికూడొద్దు. అందరికీ కూడా ఎవరికైతే అనుమానితులు ఉన్నారో జ్వరం, దగ్గు, జలుబు ఉన్న వాళ్ళందరికీ కూడా పరీక్షలు చేస్తాము. దయచేసి ఎటువంటి కార్యక్రమాలు కూడా ఈ యొక్క లాక్డౌన్ మళ్ళీ మొదలు పెడుతున్నాం కాబట్టి ఈ సమయంలో గుంపులుగా కూడేటటువంటి కార్యక్రమాలు ఏవి కూడా చేయొద్దని చెప్పేసి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా దగ్గరలో ఉన్నటువంటి మీ సచివాలయంలో ఎవరైతే టెస్టులు చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వెళ్ళి మీ పేర్లు నమోదు చేసుకుని ఐడీలు క్రియేట్ చేయడం చేసుకున్న తర్వాత నేను టెస్ట్ చేయడం జరుగుతుంది. దాదాపు ఒక రోజుకి 50 నుంచి 70 మంది వరకు కూడా మనం టెస్టులు చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ర్యాపిడ్ టెస్టులు వచ్చినాయి కాబట్టి సంజీవని వెహికల్ అందుబాటులోకి వచ్చింది కాబట్టి దాని ద్వారా కూడా మనం పరీక్షలు చేయగలుగుతున్నాం. అయితే ఈ కరోనా వ్యాధి మనకి వచ్చినా కూడా ప్రమాదం జరగకుండా ఉంది కాబట్టి ఇంతవరకు మనకి ఎవరు కూడా వెంటిలేటర్ మీద వెళ్ళేటటువంటి అవకాశం రాలేదు కాబట్టి దయచేసి అందరూ కూడా ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇమ్యూనిటీ బూస్టింగు ట్రీట్మెంట్ తీసుకోండి. ఇమ్యూనిటీకి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు మీరు పెంచుకోవడానికి సహాయపడేటటువంటి ఆహార పదార్థాలు అన్నీ కూడా తీసుకోవాలని చెప్పేసి నేను అందరికీ కూడా